కమిటీ నివేదిక కీలకం కదా ఇక్కడ. కమిటీ అనే దాన్ని ప్రజలు నమ్ముతారంటారా? అప్పుడు చంద్రబాబు గారిని నమ్మి 32,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఎందుకు చంద్రబాబు గారు ఆ డిసిషన్ తీసుకున్నారు? రాజకీయంగా డెఫినెట్లీ బెనిఫిట్ చూసుకోకుండా ఏ పార్టీ చేయదు. అయితే ఇక్కడ ఏంటంటే, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా పెట్టడం మీ అనాలిసిస్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? ముంబై ఫస్ట్, చెన్నై, కలకత్తా, ఎక్కడైతే పోర్ట్ ఉందో, ఎక్కడైతే అంటే నేవల్ పోర్ట్, నౌకాశ్రయం ఎక్కడ ఉందో, విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయో. అయితే ఇక్కడ పొలిటికల్ ఆస్పెక్ట్ లో కనుక చూసుకుంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నిర్ణయం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అమరావతి, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈయన విశాఖ. అంటే మధ్యలో కొంతమంది ప్రజలు, రైతులు బలైపోతున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? 5 ఏళ్ల టైంలో పర్మనెంట్ బిల్డింగ్స్ కొన్ని కట్టచ్చు, కట్టుంటే మార్చడానికి లేదు. అంటే రీసెంట్గా ఒక ప్రకటన వచ్చింది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అన్నారు మీ భూములు మేము వెనక్కి ఇచ్చేస్తామని. భూములు వెనక్కి ఇచ్చేయడం అంటే అదేనా న్యాయం? అంటే నిజమైన రైతు భూమికి వెనక్కి ఇవ్వడం వలన బాధపడ్డు. గత ప్రభుత్వం రైతుల దగ్గర భూమి తీసేసుకుంది, అమరావతిని రాజధానిగా ప్రకటించేసింది, కానీ గెజిట్లో నోటిఫై చేయలేదు. ఇది ఒక ప్రధాన తప్పిదంగా చూడొచ్చా? ఒకవేళ అలా చేసి ఉండుంటే ఈరోజు ఈ ఛాన్స్ వచ్చి ఉండేదా? చేసున్నా కూడా అమెండ్మెంట్ చేసుకుంటారు, ఒక బిల్ పాస్ చేసుకుంటారు, మెజారిటీ ఉంది, దాన్ని ఎవరు ఆపగలరు? కానీ అంటే ఆల్రెడీ ముందు చెప్పేశారు ఇక్కడ అమరావతి రాజధాని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అంటే నోటికాడకు అందిన కూడిని లాక్కెళ్ళిపోయి విశాఖపట్నంలో పెట్టినట్టు కాదా? మరి వీళ్ళంతా రేపు రేటు పడిపోయిందని వాళ్ళకి తెలుసు, మరి వీళ్ళంతా రావట్లేదు రోడ్డు మీదకి. లోటు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు మూవ్ చేయడం కరెక్టేనా? అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏం అవ్వదా? అది ఒక గవర్నమెంట్కి మళ్ళీ అది ఒక ఆర్థిక ఒత్తిడి కాదా? ఇక్కడ మీరు పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి అంటే భూమికి రేటు చెల్లించే అవసరం లేని ల్యాండ్స్ వైజాగ్లో ఉండయి అని మూవ్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు, క్యాపిటల్కి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆల్రెడీ కమిటీ నివేదిక కూడా ఇచ్చేసింది, జగన్ గారి అధికారిక ప్రకటన ఒకటే మిగిలి ఉంది. ఇదే టైంలో కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు. ఇంద్రనీల్ రెడ్డి గారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఇంతకుముందు మీరు సర్వేలు కూడా చేశారు ఎన్నికల ముందు, క్లీన్గా మీకు ఒక ఐడియా ఉంది మొత్తం ఓవరాల్గా. అయితే ఈ 13 జిల్లాలకు సంబంధించిన ప్రజలు ఈ 3 రాజధానుల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది మీ అనాలిసిస్ ప్రకారం? మీరు మేజర్గా ఒకటి కన్సిడర్ చేయండి, ఒక హైదరాబాద్ని డెవలప్ చేయడం వల్ల మనం ఏం నష్టపోయాం? ఈరోజు మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏంటి? అది డెవలప్మెంట్ అంతా ఒక్కచోటే జరగటాన జరిగిన అనర్థం. ఈ రోజున మళ్ళీ అలాంటి అనర్థం జరగకూడదు అనే దానికోసం అధికార వికేంద్రీకరణ లేదు, కొంతమంది అధికార వికేంద్రీకరణ అంటున్నారు, కొంతమంది అధికార వికేంద్రీకరణ అంటున్నారు, రెండింటికి పెద్ద తేడా ఏం లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 3 రాజధానులు అవసరం ఉందా లేదా? అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. జరగటం వలన దేర్ ఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు హైదరాబాద్ బెంగళూరుని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 5 అవర్స్ జర్నీ చేయాలి, ఒక కంపెనీలన్నీ ఒక సైడే ఉంటాయి, అక్కడ మనం ఒక 5 అవర్స్ రీచ్ అవ్వాలి అంటే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో హౌ మచ్ టైం, అంటే ఎంత టైం పడుతుంది మనం రీచ్ అవ్వాలి అంటే? అంటే ఒక గ్లోబల్ వార్మింగ్ అవనివ్వండి, రేడియేషన్ అవనివ్వండి, పొల్యూషన్ అవనివ్వండి, లేదు రెంటల్స్ పెరిగిపోవటము, ల్యాండ్ రేట్స్ పెరిగిపోవటము, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటము, అంటే ఒక కామన్ మ్యాన్ యొక్క ఎఫర్డబులిటీలో లేకపోవటము, దానివల్ల మల్టీ స్టోర్ బిల్డింగ్స్ రావటము, వాటర్ స్కేర్సిటీస్ రావటము, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడే పుట్టిన బిడ్డ లాంటి మన ఆంధ్రప్రదేశ్ని మనకి ఒక అవకాశం ఉంది అలా అవనీయకుండా. యాక్చువల్ ఆంధ్రప్రదేశ్లో ఈ 9 కోస్తా జిల్లాలు అవనివ్వండి, లేదు 4 రాయలసీమ జిల్లాలు అవనివ్వండి, వీటిలో కొన్ని కరువు ప్రాంతాలు ఉన్నాయి, 3-4 జిల్లాలు. మెజారిటీ ఆఫ్ ద జిల్లాలు మనకి వ్యవసాయము ప్రధాన వృత్తి, అలా మనకి పచ్చని అవకాశం ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని కాంక్రీట్ జంగిల్ చేయకుండా అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ జరగడం అనేది హర్షణీయం. ఇప్పుడు అమరావతిలో 33,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొసీజర్ హ్యాపెన్. దానికి సొల్యూషన్ ఏంటి? రైతులు ఇచ్చింది గవర్నమెంట్ది, నాట్ టు టీడీపీ, నాట్ టు వైఎస్ఆర్సీపీ. సో దాట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఫస్ట్. రెండోది, వైజాగ్కి వెళ్తే మనకు కావాల్సిన 1 ఎకరాల భూమి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండవు మన దగ్గర. సో దానివల్ల అడ్వాంటేజీ,
అలా న్యూ కన్స్ట్రక్షన్స్ కూడా కట్టకుండా ఇమీడియట్గా మనం ఉన్న లోటు బడ్జెట్లో మన కొన్ని పథకాలు రన్ చేసుకోవడానికి అవనివ్వండి, కొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో న్యూ కన్స్ట్రక్షన్ న్యూ ల్యాండ్ పూలింగ్స్ లేకుండా అవకాశం ఉంటే ఆ అవకాశాలు ఏంటి? ఎందుకు మనము కొన్ని కొంత డెవలప్మెంట్ని కొన్ని ఆర్గనైజేషన్స్ని మనం వైజాగ్ తీసుకెళ్ళవలసి వస్తుంది? ఇలాంటి వివరణ చర్చ రూపాన జరిగి అది అందరికీ అర్థమయ్యే విధంగా చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జరిగింది ఒక ప్రకటనే కానీ అల్టిమేట్గా ఒక జీవో అనేది పాస్ అవ్వలేదు. అంటే ఇదే టైంలో కమిటీ నివేదిక కీలకం కదా ఇక్కడ, దాన్ని పరిగణలో తీసుకోకూడదా? కమిటీ అనేదాన్ని ప్రజలు నమ్ముతారంటారా? శివరామకృష్ణ కమిటీ అని చెప్పింది, ఆ కమిటీ చెప్పిన కాడ రాజధాని వచ్చిందా? మళ్ళీ టీడీపీ వచ్చింది, వాళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు, వాళ్ళ కమిటీ నివేదిక వయసు శివరామకృష్ణ కమిటీ అనేది విభజన టైంలో కేంద్రం వేసిన కమిటీ కాబట్టి ప్రజల దాని మీద పెద్ద అవకాశం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ, ఇప్పుడైనా కమిటీ అనేది ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలని, ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రపతి, గవర్నరు, జడ్జిలు అండ్ వీసీలు ఇలాంటి వ్యవస్థ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి దే విల్ బి నామినేటెడ్. ఆ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ కమిటీలను జనం నమ్మే అంత ఏం లేదు. ఇది యాజ్ పర్ ద ప్రొసీజర్, అంటే మన చట్టం రాజ్యాంగ పరిధిలో ఒక కమిటీ నివేదిక అవసరం కాబట్టి కమిటీలే కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ప్రజాభిప్రాయం. ఆ ప్రజాభిప్రాయము 151 సీట్లతో ఆల్రెడీ ఇచ్చిండారు. గత రాజధాని అమరావతి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు యాక్సెప్ట్ చేస్తూ కూడా ఒక మాట చెప్పారు, దీని మీద అర్థవంతమైన చర్చ జరగట్లేదు, అదే మా అబ్జెక్షన్ అని. మీరు కావాలంటే విజయవాడ పెట్టుకోండి, ఇంకో చోట పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకున్నా ప్రతిపక్షంలో ఉన్న మేము మెజారిటీ లేని యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి ప్రపోజల్ ఒకటి ఆలోచిస్తున్నాము అని చెప్పారు, కానీ కంపల్సరీ చేస్తామో చెప్పలేదు. ఒకవేళ చేయాల్సి వస్తే డెఫినెట్లీ అది అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరిగింది, జరగాలి. ఎందుకంటే అప్పుడు ఛాన్స్ లేదు, లాస్ట్ డే మేబీ ఒకవేళ ఇది ప్రొసీడింగ్స్ వెళ్ళాలంటే స్పెషల్ అసెంబ్లీ సమావేశాలు దీనికోసం కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు 23 సీట్లు ఉన్న దాంట్లో వాళ్ళు కొంతమంది వైజాగ్ నుంచి గెలిచి ఉండరు, శ్రీకాకుళం నుంచి గెలిచిన వాళ్ళు ఉండరు, వాళ్ళే సగం మంది ఉండరు ఉత్తరాంధ్ర రీజియన్ వాళ్ళే. సో వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఫేవర్ ద ప్రపోజల్, ఎందుకంటే వాళ్ళ దగ్గరకు రాజధాని వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళ ప్రజలు, వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ స్థితిగతుల గురించి వాళ్ళు ఆలోచించారు. వైజాగ్ రాజధాని వచ్చిందంటే వైజాగ్ వాళ్ళు కాదంటారా? హైకోర్టు కర్నూలు వచ్చిందంటే కర్నూలు వాళ్ళు కాదంటారా? ఎవరు కాదంటారు. అయితే ఇదే టైంలో ఇక్కడ సార్ ఆల్రెడీ ప్రజలు కమిటీల్ని నమ్ముతారా నమ్మరా అనేది పక్కన పెడితే, కానీ ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి, అప్పుడు ప్రభుత్వాన్ని నమ్మి, అప్పుడు చంద్రబాబు గారిని నమ్మి 32,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అప్పుడు ఎందుకు చంద్రబాబు గారు ఆ డిసిషన్ తీసుకున్నారు? ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అసలు 33,000 ఎకరాలు అవసరం లేని రాజధాని. మీరు మలేషియా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పుత్రాజయ 8,000 ఎకరాల్లో ప్రపంచంలోనే అతి సుందరమైన రాజధానిని ఒక దేశానికి నిర్మించగలిగినప్పుడు మన రాష్ట్రం, అంటే ఇది దేశం కూడా కాదు, దట్టు బైఫర్గేట్ అయిపోయిన రాష్ట్రం, దానికి 33,000 ఎకరాలు అవసరం లేని కాడ తీసుకోవడం ఒకటి. రెండోది ఏంటి అంటే ఇప్పుడు కమిటీలు ఏం చెప్పిన ఇవన్నీ అప్రస్తుతం. ఎస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్థిక లోటులో ఎందుకు మూవ్ చేయాల్సి వస్తుంది అనే దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ జగన్ గారి మీద ఉంది. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధపడుతున్న రైతులు కొంతమంది ఉన్నారు. ఎస్పెషల్లీ నియోజకవర్గాలు ఏమిటంటే మంగళగిరి, అంటే 3 నియోజకవర్గాలు ఏమేంటి, మంగళగిరి, తాడికొండ అండ్ పెదకూరపాడు. ఈ 3 కాన్స్టిట్యూన్సీస్ యొక్క సామాజిక సమీకరణాలు కూడా ఒకసారి లెక్క చూసుకోండి. మంగళగిరిలో ఇప్పుడు అందరూ అంటున్నట్టు ఒక పర్టికులర్ సామాజిక వర్గాన్ని దెబ్బతీయటానికే జగన్ గారు ఈ పర్టికులర్ ప్రపోజల్ తెచ్చారు, కర్నూలు అండ్ వైజాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు అనేది కొంత ఆరోపణ ఒక సామాజిక వర్గాన్ని తొక్కేటట్టు. మంగళగిరి కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఆ వాళ్ళు చెప్తున్న సామాజిక వర్గం నాకు తెలిసి అందరికి అర్థమైంది. ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 9,000 ఓట్లు లేవు అక్కడ మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో. 45,000 మంది కంటే ఎక్కువ మంది ఓటర్స్ జగన్ గారి యొక్క సామాజిక వర్గం వాళ్ళు. పెదకూరపాడు నియోజకవర్గం మీరు తీసుకోండి, కన్నా లక్ష్మీనారాయణ గారు 5 సార్లు గెలిచిన కాన్స్టిట్యూన్సీ. అక్కడ 2 సామాజిక వర్గాలు
ఈక్వల్గా ఉండరు. తాడికొండ ఇస్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఇది చౌదరీస్ ప్రాబ్లం కాదు, రెడ్డిస్ ప్రాబ్లం కాదు, ఇట్స్ ఏ ప్రాబ్లం. మాట్లాడగలిగితే రెడ్లు, చౌదరులు, కాపులు, దళితులు అందరికీ భూములు ఉన్నాయి, అందరూ సఫర్ అవుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అని అడగాలి తప్పితే ఒక సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడిలాగా చిత్రీకరించడం కూడా తప్పేది. అయితే ఇక్కడ ఏంటంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టడం మీ అనాలిసిస్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుంటున్నారు? అంటే విశాఖకి అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన భారతదేశంలో బాగా డెవలప్ అయిన మెట్రో సిటీస్ ఒక మూడు నాలుగు మీరే చెప్పండి. ముంబై, చెన్నై, కలకత్తా. ఎక్కడైతే పోర్ట్ ఉందో, ఎక్కడైతే అంటే నేవల్ పోర్ట్, నౌకాశ్రయం, నౌకాశ్రయం ఎక్కడ ఉందో, విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే డెవలప్మెంట్ జరిగింది. మీరు కలకత్తా తీసుకుంటే పశ్చిమ బెంగాల్కి ఒక బోర్డర్లోనే ఉంది, చెన్నై తీసుకుంటే తమిళనాడుకు ఒక బోర్డర్లోనే ఉంది ఒక సైడ్, ముంబై తీసుకుంటే మహారాష్ట్రకు ఒక బోర్డర్లోనే ఉంది, ఇట్స్ అడ్జసెంట్ టు ద గుజరాత్. సో కార్నర్లో ఉంది, మధ్యలో లేదు, ఇవన్నీ రీజన్స్ కాకూడదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఈ అంటే వైజాగ్ మేము అంటే తెలివిగా లెక్క చూసి మెజర్మెంట్లు లెక్కేసి మధ్యలో పెట్టాము తీసుకొచ్చి అనేది మెజర్మెంట్ అవ్వకూడదు. రాజధాని కావాల్సిన అర్హత స్వరూపం కానీ భౌగోళికంగా అన్నీ చూసుకుంటే వైజాగ్కి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక 10,000 ఎకరాలు సెజ్ రెడీ చేసి ఉంది, ఐటీ కంపెనీలకు బిల్డింగ్స్ కట్టేసి ఉండే, అండ్ హెచ్పిసిఎల్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ వనరులు, అన్ని సదుపాయాలు, 100,000 ఎకరాలు అవైలబుల్ ల్యాండ్స్ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి గవర్నమెంట్వి. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని వైజాగ్లో పెట్టడం వల్ల సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది, మనకు 36 శాఖలు ఉన్నాయి, ఒక్కొక్క శాఖలో కొన్ని డిపార్ట్మెంట్స్, 2-3 డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అల్టిమేట్లీ 60 గవర్నమెంట్ ఆఫీసెస్ వైజాగ్ షిఫ్ట్ అవుతాయా, లేదు కొన్ని అమరావతి విజయవాడలోనే ఉంటాయా, లేదు 13 జిల్లాలకి ఈక్వల్గా ఒక్కొక్క జిల్లాకి 4-5 డిపార్ట్మెంట్లని ఇస్తారా? ఈ రోజున్న టెక్నాలజీకి, ఈ రోజున్న యాక్సెసిబిలిటీస్కి అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వైజాగ్ కర్నూలు అమరావతే రాజధానులు ఎందుకు? ప్రతి జిల్లా అంటే ప్రకాశం నెల్లూరు వాళ్ళు చేసిన తప్పేంటి, కడప తిరుపతి వాళ్ళు చేసిన తప్పేంటి, ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఏం తప్పు చేశారా? సో మనకు ఒక 60 డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు 5-5 డిపార్ట్మెంట్లో 4-4 డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాను పెడితే ఇక ఎవరు వ్యతిరేకించరు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేటప్పుడు వై షుడ్ వి లిమిట్ టు ద ఓన్లీ వైజాగ్ అండ్ కర్నూలు? పొలిటికల్ ఆస్పెక్ట్ లో గనుక చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నిర్ణయం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అమరావతి, ఇప్పుడు వచ్చింది కాబట్టి విశాఖ. అంటే మధ్యలో కొంతమంది ప్రజలు, రైతులు బలైపోతున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి ఉంది సార్, 5 ఏళ్ల టైంలో పర్మనెంట్ బిల్డింగ్స్ కొన్ని కట్టచ్చు, కట్టుంటే మార్చడానికి లేదు, కట్టలేదు కాబట్టి అవకాశం ఇచ్చారు వీళ్ళకి. పేరు పెట్టడం అని కాదు, అంటే పర్మనెంట్ బిల్డింగ్లో ఉండాల్సిన స్పేస్, ఫెసిలిటీస్ అంత రేంజ్లో కట్టలేదని కదా వాడు తాత్కాలికమని పేరు పెట్టాలి. టెంపరీగా టెంపరీగా రన్ చేసుకోవడానికి కట్టాము అని వాళ్ళే చెప్పారు తాత్కాలికము అని. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆ రోజు గవర్నమెంట్లో ఉండి వాళ్ళు చేసిన ప్లండర్ మిషన్. గవర్నమెంట్దే, ఆబ్వియస్లీ గవర్నమెంట్దే, ఎందుకంటే ఎప్పుడైనా ఉంది గవర్నమెంటే, ఎప్పుడైనా ఉంది గవర్నమెంటే. ఆ రోజు ప్రజలు మీరు పరిపాలించండి అని వాళ్ళని కూర్చోబెట్టారు, ఈ రోజు మిమ్మల్ని కూర్చోబెట్టారు, ఇంకో రోజు ఇంకోటి కూర్చోబెడతారు. అల్టిమేట్లీ హూ ఆర్ ఇన్ ద పవర్, దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ వై బికాస్ దే ఆర్ ద గవర్నమెంట్. సో ఈ రోజు రెస్పాన్సిబిలిటీ, అదంతా బాధ్యత ఎవరిది అంటే జగన్ గారే చూసుకోవాలి. అంటే రీసెంట్గా ఒక ప్రకటన వచ్చింది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అన్నారు మీ భూములు మేము వెనక్కి ఇచ్చేస్తామని. భూములు వెనక్కి ఇచ్చేయడం అంటే అదేనా న్యాయం? అంటే నిజమైన రైతు భూమికి వెనక్కి ఇవ్వడం వలన బాధపడ్డు. నిజమైన రైతు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే రైతు అనుకోండి, నాకు ఒక పొలం ఉంది, నేను అప్పుడు పొలం పని చేసుకుంటా, ఇప్పుడు పొలం పని చేసుకుంటా, మధ్యలో ఒక 5 ఏళ్ళు పొలం పని చేయనీల, కాకపోతే కొంచెం అలవాటు పోయి ఉండొచ్చు నాకు. ఇప్పుడు ఏది పొలం కూడా వేయొద్దు, కౌలు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ పొలం పని చేసుకుంటా, దానివల్ల రాజధాని రాకముందు ఉన్న రేటు ఇప్పుడు ఉండిద్దిగా.
దానివల్ల నాకేం నష్టం జరగలేదుగా. ఇక్కడ జరిగిన నష్టం ఎవరికి అంటే అమ్ముకున్న వాళ్ళు లాభపడ్డారు, కొనుక్కున్న వాళ్ళు రైతుల వ్యాపారవేత్తల బినామీల అయితే అసలు మనం అంత చర్చ అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ రంగం కోసం కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ కొనుక్కున్నారు, రేపు వైజాగ్లోకి వెళ్తే వైజాగ్లో కూడా కొనుక్కుంటారు వాళ్ళు. దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. సో వాళ్ళ అంటే రైతులకి అన్యాయం ఎక్కడ జరిగి ఉండిద్ది అంటే, ఒక ఎకరం నేను తీసుకు అంటే గవర్నమెంట్ తీసుకుంది, వాళ్ళకి 1200 గజాలు ఇచ్చింది. ఒకసారి రాజధాని మూవ్ అయిపోతే ఎకరం 20 లక్షలే ఉంది, ఇదివరకు మధ్యలో 1 కోటి రూపాయలు అయి ఉండొచ్చు. 20 లక్షలు ఉన్న భూమి మళ్ళీ 20 లక్షలకే వచ్చింది, కానీ నా దగ్గర 1200 గజాలే ఉంటుంది. కానీ ఎకరం ఇచ్చినప్పుడు 20 లక్షలు ఉన్న భూమి 20 లక్షలు వర్త్ ఇటు వస్తుంది కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అమరావతి మన రాజధాని అని చెప్పుకుంటున్నప్పుడు కంప్లీట్గా డెవలప్మెంట్ ఆగిపోకుండా ఇక్కడ కూడా డెవలప్మెంట్ స్కోప్ ఇవ్వాలి. ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్ అమరావతిని రాజధానిగా గుర్తించింది, మ్యాప్లో కూడా కన్సిడర్ చేసింది. వీటితో పాటు విఐటి, ఎయిమ్స్ ఇలాంటి ఎన్నో యూనివర్సిటీస్ వచ్చేసినాయి. అంటే దీనికి బేస్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొంత మూమెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం డిస్క్రేడ్ అంటే డిగ్రేడ్ మోడ్కి తీసుకెళ్లకుండా డెఫినెట్లీ దాన్ని కూడా ప్రోగ్రెసివ్ మోడ్లో కొంత చూపించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. అయితే ఇదే టైంలో గత ప్రభుత్వం రైతుల దగ్గర భూమి తీసేసుకుంది, అమరావతిని రాజధానిగా ప్రకటించేసింది, కానీ గెజిట్లో నోటిఫై చేయలేదు. ఇది ఒక ప్రధాన తప్పిదంగా చూడొచ్చా? ఒకవేళ అలా చేసి ఉండుంటే ఈరోజు ఈ ఛాన్స్ వచ్చి ఉండేదా? చేసి ఉన్నా కూడా అమెండ్మెంట్ చేసుకుంటారు, ఒక బిల్ పాస్ చేసుకుంటారు, మెజారిటీ ఉంది, దాన్ని ఎవరు ఆపగలరు? ఆ ఛాన్స్ ఉంటది అంటారు. ఒకవేళ వచ్చి చేసి ఉన్నా సరే, ఒకవేళ గెజిటెడ్గా అయిపోయి ఉండా దాన్ని మళ్ళీ మార్చడానికి కావాల్సిన సొల్యూషన్ ఎత్తుకుంటారు, డెఫినెట్లీ దే విల్ డూ. జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు రాష్ట్రము, ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతము అయిపోయిందా లేదా? కానీ అంటే ఆల్రెడీ ముందు చెప్పేశారు ఇక్కడ అమరావతి రాజధాని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అంటే నోటికాడకు అందిన కూడిని లాక్కెళ్ళిపోయి విశాఖపట్నంలో పెట్టినట్టు కాదా? ఇప్పుడు అమరావతి రాజధాని అన్న తర్వాత కంచిక చెరలో పెరగలేదా రేట్లు? గుడివాడలో పెరగలేదా? విజయవాడలో పెరగలేదా? గుంటూరులో పెరగలేదా? రింగ్ రోడ్ లెక్క చూసుకుంటే పొన్నూరు కాడ నుంచి రకరకాల ఏరియాలు పెరిగినాయి. మరి వీళ్ళంతా రేపు రేటు పడిపోయిద్దని వాళ్ళకే తెలుసు, మరి వీళ్ళంతా రావట్లేదు రోడ్డు మీదకి. సామాజిక వర్గం అనే పదాలు వాడేస్తున్నారు వీళ్ళు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మొన్న ఎలక్షన్ తీసుకున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గం? రెడ్డి కమ్యూనిటీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి పనిచేసింది. ఈసారి రాకపోతే ఏమో ఎలా ఉంటుందో, డెఫినెట్లీ మనం చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది అని ఒక భయమో, ఒక తెచ్చుకోవాలి ఆశో, ఒక సామాజిక వర్గం అంతా ఒక తాటి మీదకి వచ్చి పనిచేసింది కాబట్టే జేసీ దివాకర్ రెడ్డి కొడుకు లాంటి వాళ్ళు సైతం మొట్టమొదటిసారి ఓటమిని చూడాల్సి వచ్చింది. ఉన్న కొన్ని ఫైనాన్షియల్ బ్యాక్ బోన్ అయిన కమ్యూనిటీనైనా హోల్డ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చేస్తున్న వాదం ఏంటి అంటే, ఇది చౌదరీస్ సామాజిక వర్గం మీద దెబ్బతీయటానికే ఈ ప్రపోజల్ తెచ్చారు అని చెప్తున్నారు. ప్రాంతాల వారికి విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రాంతాలు అభివృద్ధి చేస్తామంటే అందరూ ఎంతో కొంత మనకు కూడా డెవలప్మెంట్ వస్తుందంటే దే విల్ బి పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఏదో రోజు రాయలసీమ కూడా మాకు సపరేట్గా ఇచ్చేయండి అని వాళ్ళు విడిపోకుండా, ఉత్తరాంధ్రాన్ని మాకు ఇచ్చేయండి మేము విడిపోతామని అడగకుండా, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. రాయలసీమ త్యాగాలు ఎందుకు చేసింది? ఒకప్పుడు మన రాజధాని ఆంధ్రరాష్ట్రం జరిగినప్పుడు రాజధాని మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని, శ్రీశైలం డ్యామ్ కడతానన్నప్పుడు 8,000 ఎకరాలు వాళ్ళు ఇచ్చిండారు ల్యాండ్ పూలింగ్. వాళ్ళకి ఎంత వాటా ఉంది శ్రీశైలం డ్యామ్ నుంచి కానీ సాగర్ నుంచి కానీ? వాళ్ళకు నీటిలో వాటా ఎంత ఉంది? మరి వాళ్ళు చేసిన త్యాగం కదా చేశారు. మరి ఈ రోజుకి దాన్ని వన్ ఆఫ్ ద క్యాపిటల్ గా కన్సిడర్ చేసే విధంగా వాళ్ళకు డెవలప్మెంట్ ఇస్తాము అంటే దాన్ని వ్యతిరేకించాలా, దాన్ని సమర్థించాలా? వ్యతిరేకించరు, సమర్థిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. కానీ హైకోర్టులోనే క్యాపిటల్ అని అనుకోవాలా? లేదు, హైకోర్టులోనే డెవలప్ అయిపోతారు రాయలసీమ అంతా. హైకోర్టుకు మాత్రమే పరిమితం అయితే డెఫినెట్లీ మళ్ళీ రాయలసీమకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు వలన డెఫినెట్లీ 1 కిలోమీటర్ పరిధిలో జిరాక్స్ షాపులు, నోటరీ షాపులు తప్పితే ఎవరికేమి డెవలప్మెంట్ జరగదు. అది జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది పేరు, కానీ అక్కడ కూడా కొంత డెవలప్మెంట్ జరగాలంటే సమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అక్కడ కూడా మనము మూవ్ చేయగలగాలి.
డెఫినెట్లీ దీని మీద చర్చ కొంత జరగాలి. ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఏ డిసిషన్, వి హావ్ ఏ ప్రపోజల్, వి వాంట్ టు డీసెంట్రలైజ్ ద డెవలప్మెంట్. సార్ ఫైనల్ గా చెప్పండి, గత ప్రభుత్వం అమరావతిని ప్రకటించిన, ఇప్పుడు విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టిన, రెండు పార్టీలు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు చూసి ఈ డెసిషన్ తీసుకున్నాయని అంటే ఏం చెప్తారు? రాజకీయంగా డెఫినెట్లీ బెనిఫిట్స్ చూసుకోకుండా ఏ పార్టీ చేయదు. ఇప్పుడు రాజకీయ బెనిఫిట్ అంటే ఒకటి, మీరు ఒక్క పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఒక మాట చెప్పుండారు, ప్రకాశం జిల్లా మొత్తం జిల్లా నన్ను గెలిపించింది కాబట్టి మీకు నేను చేస్తాను, నాకు ఓట్లు వేసిన ప్రాంతాలనే నేను డెవలప్ చేస్తాను, నాకు ఏనుకాడ నేను డెవలప్ చేయాల్సిన అవసరం ఏంది అని మీటింగుల్లో ప్రత్యక్షంగా వీడియోల రూపాన మీరు ఇప్పుడు చెక్ చేసుకున్నా మీకు ఉంటాయి. జగన్ గారు ఇప్పుడు వైజాగ్ అంటున్నారు, వైజాగ్లో వైసీపీని గెలిపిలే జనం, అర్బన్ మొత్తం ఇప్పుడు ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జగన్ గారు పెడతానన్నారో అక్కడ వైసీపీ క్యాడర్ తెలుగుదేశం గెలుచుకుంటుంది. ఎంపీగా గెలిచిన ఆయన కూడా 3000 మెజారిటీతోనే బయటపడతాం జరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే అక్కడ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. తిరస్కరించినా అక్కడ చేయటానికి రీజన్ మేబీ అది ఒక మన ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులకు అనుగుణంగా చేస్తున్నారు, తప్పితే ఓటు బ్యాంక్ రాజకీయాలను ఎలా లెక్కేస్తాం? ఉండొచ్చేమో, అసలు స్వార్థమే లేకపోతే రాజకీయ స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఎవరు ఏది చేయరు. కానీ ఒక ఎక్కడైతే ఓడిచ్చారో అక్కడ కూడా నేను న్యాయం చేస్తానని వస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, నాకు ఓటేసిన వాళ్ళకే నేను చేస్తాను ఇంకెవరికి చేయను అని చెప్పిన అతను చంద్రబాబు నాయుడు. సో దెర్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్. అట్ సేమ్ టైం రాజకీయ ప్రయోజనాలు లేకుండా జగన్ గారు వెళ్తున్నారు అంటే అది అది అల్టిమేట్లీ మొన్న ఎలక్షన్ అనేది జగన్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి, న్యూ జనరేషన్కి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇట్స్ మేబీ రాంగ్ టైం బట్ నేను ఒక క్లియర్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు రీత్యా ఇట్ ఈస్ ద రైట్ టైం టు టేక్ ఏ రిటైర్మెంట్ అండ్ హ్యాస్ టు బీ ఇన్ ఏ సుపీరియర్ పొజిషన్ టు గైడ్ ద పీపుల్. ఇట్స్ యువర్ సజెషన్? నాట్ సజెషన్, పీపుల్ ఆర్ ఆల్రెడీ గివెన్ ఏ కైండ్ ఆఫ్ డెసిషన్. అతను యాక్చువల్గా ఏంటంటే లోకేష్ గారికి కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి ములాయం సింగ్ యాదవ్ గారి లాగా అఖిలేష్ గారికి ఎలా ఇచ్చారో అలా ఇస్తే పెద్ద తరహాలో అంటే పార్టీకి సంబంధించి పాలిటిక్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ మూవ్ అయిపోయింది. మూవ్ అయిపోయిన జనరేషన్ లో కూడా నేను ఇంకా నేనే కరెక్ట్ అనే తత్వం కంటే ఇట్ హాస్ టు టైమ్ టు గివ్ ఏ ఛాన్స్ టు న్యూ జనరేషన్. ఫైనల్ గా ఈ మూడు క్యాపిటల్స్ గనక నిజంగా ఓకే అయితే, మూడు రాజ్యాలను ఏర్పాటు అయితే 13 జిల్లాల అభివృద్ధి సాధ్యం అవుతుందా? ఇప్పటికి ఇంతవరకు ఇంకా దాని మీద డిస్కషన్ అవ్వలేదు. అయితే నేను అదే అంటున్నా, ఇంకా జరగాలి. ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ మూడే కాదు కదా, 13 జిల్లాల్లో కూడా ఏం డెవలప్మెంట్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఉక్కు కర్మాగారం, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ కడపలో వస్తుంది, స్కిల్ యూనివర్సిటీ తిరుపతిలో వస్తుంది, హై అండ్ స్కిల్ యూనివర్సిటీ వైజాగ్లో వస్తుంది, ఎయిమ్స్ ఇక్కడ ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లోనే వచ్చేసి ఉంది. అంటే సిమిలర్గా ఏ జిల్లాకి అన్యాయం జరగకుండా డెవలప్మెంట్ అనేది జరుగుతుందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. అట్ సేమ్ టైం ఏంటంటే మనం ఉన్న లోటు బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్ రాష్ట్రంగా అసెంబ్లీ సచివాలయాన్ని లింక్ చేసుకునే దాంట్లో ఎక్స్పెండిచర్ తగ్గటానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి. లోటు బడ్జెట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఫైనల్గా, లోటు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి ఇప్పుడు మూవ్ చేయడం కరెక్టేనా? అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏం అవ్వదా? అది ఒక గవర్నమెంట్కి మళ్ళీ అది ఒక ఆర్థిక ఒత్తిడి కాదా? అంటే ఇక్కడ మీరు పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి అంటే భూమికి రేటు చెల్లించే అవసరం లేని ల్యాండ్స్ వైజాగ్లో ఉండయి అని మూవ్ అవుతున్నారు అనేది నేను అనుకున్న డెవలప్డ్ సిటీ కాబట్టి, డెవలప్డ్ సిటీ అండ్ కావాల్సినన్ని ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్కి ఉంది, రెడీగా ఉంది. సో గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టినప్పుడు నో నీడ్ టు పూల్, నో నీడ్ టు పే టు సమ్వన్, ఓన్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒకటే పడుతుంది. ఇప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ మీరు అమరావతిలో కట్టండి, కర్నూలులో కట్టండి, ఇంకాడన్నా కట్టండి, ఎక్కడ కట్టినా ద కాస్ట్ ఈస్ సేమ్. ద ఓన్లీ అడ్వాంటేజ్ ఇట్స్ అంటే మన రాష్ట్రంలో ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అంటే అందరికీ తెలిసింది అది వైజాగ్. అవును, అంతే. సో దాన్ని క్యాపిటల్ గా చూస్ చేసుకోవడం అనేది రైట్ డెసిషన్ లోడ్ బడ్జెట్ లో ఉన్నప్పుడు. బట్ అసెంబ్లీ అమరావతి, సచివాలయము వైజాగ్ అనే దాని మీద ఇంకొంచెం డిస్కషన్ జరగాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద హిడెన్ కాస్ట్ ఇన్కర్డ్ ఇన్ ఇట్, కొంత కనపడని కాస్ట్ ఉంది, అంటే జనాలకు తెలియని కాస్ట్ చాలా ఉంది అందులో. అదొకటి కూడా ఎలా చేస్తారు, ఎందుకంటే ఈరోజు
ఇట్స్ జస్ట్ ఎ ప్రపోజల్. దాన్ని ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు చాలామంది, వాళ్ళు అంతా ఇప్పుడు ఇప్పుడే కదా ప్రపోజల్ వచ్చింది. దీనికోసం కంపల్సరీ ఒక అసెంబ్లీ సెషన్ కూడా రన్ అవుతుంది, మళ్ళీ అందరు వాయిస్ వింటారు. అట్లీస్ట్ రాజధాని భూములు ఇచ్చిన రైతులు గెలిపించుకుంది వైఎస్ఆర్సీపీని, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వాలి. సో వాళ్ళు వాణి వినిపించేది వాళ్ళ ప్రజావాణియే కదా, ఎందుకంటే వాళ్ళ రైతులు. సో డెఫినెట్లీ ఇది ఇంకొంత టైం పడుతుంది, చూద్దాం వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తారా జగన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారని. ఎనీవే థ్యాంక్స్ సార్ ఇంద్రనీల్ రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.